ఇదో ఈ రాయి ఒకటిది, ఇది ఒకటి రాయి. ఏమ్మా ఇట్లా పెట్టుకున్నారా? తీసేదాలి, ఈ రోడ్ వేసినప్పుడు తీసేచ్చాలి. రోడ్డేనా సమస్య? బాగానే ఉందిలే, తిరగడానికి అయితే ఇబ్బంది లేకుండా ఉంది, కానీ వేపిస్తానంలే రోడ్డు. గుడ్ మార్నింగ్ నానా. ఏ స్కూలు? నమస్తే. ఏదో చిన్న కాలు పడా. బాగానే ఉందరా స్కూలు? సార్లు బాగానే చెప్తున్నారా? ఫుడ్ బాగుందా? నిన్న టిఫిన్ ఏంది నోట్తో చెప్పు. నిన్న చిత్రానమ్మా బాగానే ఉందా? చిత్రాను జావా ఇస్తానారా? రాగి జావా తాగుతున్నావా? క్యారెట్ తీసుకుపోతున్నావా లేదా? తీసుకుపోతున్నావా లేదా? మరి క్యారెట్ తీసుకుపోతాండి, మా ఫుడ్ బాగుంది అని ఎట్లా చెప్తావు? ఈ రోడ్డుదే కదా చేసినానమ్మా, తొందరగా చేసేసి. ఇంకా దానికి లాస్ట్ టైం కూడా మాట్లాడినాం మేము, మా గవర్నమెంట్ సైట్లలో క్లీన్ చేయించడానికే మాకు సరిపోదు. చేయిస్తానంలే ద్వారా, టెండర్లు పిలిచినాము, భూమి పూజ చేసినాము. నా గుట్ట నేనేం చేయలేను, లాస్ట్ టైం కూడా చెప్పిన. అది ప్రైవేట్ సైట్ మేము ముట్టము, ప్రైవేట్ సైట్ మేము ముట్టము. రోడ్ అయిపోయిందిలే, పది పది రోజులు మొదలు పెడతారు కానీ ఇది కూడా పెట్టయిపోయాం చెప్పాయా? ఏం పేరు ఇతని పేరు? నారాజు. సాయిరాజ్ ఇట్రా యాటికి రా, ఆటికి ఇటుకి. సాయిరాజ్ ఇది 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 కూడా పెట్టినావు కదా, పెట్టినావు. ఎవరు కాంట్రాక్టరా? జీజేఎంపీ కొట్టు వలీకి. ఈ వలీకి పాపం ఎక్కువ వర్కులు పెట్టినారా? రమేసేసుకొని ఇప్పుడు కొట్టాలి లాస్ట్ మినిట్లో వలీని పొందకపోతే. చేస్తారు చేస్తారులే. రోడ్లది ఏముంటుంది, తన 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 అయిపోతుంది సార్. బిల్స్ ఇప్పుడు స్పీడ్గానే అప్లోడ్ అవుతున్నాయి సార్? బిల్స్ స్పీడ్గానే అప్లోడ్ అవుతున్నాయా? జీజేపీ ప్రాబ్లం వచ్చింది, అదేదో ఇంకో పిఓ ఏదో ఉన్నాడు ప్రీ ఆడిటర్. కొద్దిగా స్పీడప్ చేసి మళ్ళీ రిజెక్ట్ చేసినట్టు మనం లాస్ట్ టైం మీరు కట్ ఇవ్వాలా లేదా దాని గురించే కదా చూసి నేను ఆడి నుంచి మిమ్మల్ని. చాలా ఇష్టం. ఒక్క నిమిషం ప్లీజ్ అన్న, థ్యాంక్ యూ. బాగున్నారా? డైలీ మీ వీడియో కలుస్తా. అది మేము కట్టి ఆరోగ్యం ఎట్లుంది? కాలు నొప్పులు? కాలు బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఉన్ని ఉన్ని ఏమైంది పెద్దమ్మా, పింఛని లేదా ఏమి? పోతు నాయపల్లి భూమిలో? అవును లేదు, నేను ఇప్పుడు నీ ఇంటికాడికి వచ్చి. ఎవరు? కొడుకులే కొట్టినారా? నేను ఇప్పుడే వచ్చి తెలుసు. నేను నేను నీ ఇంటికాడ వచ్చి అడిగిన ముసలాం అడిగిపోయింది అంటే లోపల ఉందని చెప్పినారే స్వామి. నీది 25 ఎకరాలు ఎంతో ఉందని భూమి అడబ్బు స్వామి. భూమి లేదంట కదా, భూమి లేదంట కదా. మన డబ్బులు వచ్చిందని ఏంటన్నాడు అన్నయ్య? మన డబ్బులు వచ్చిందంట కదా. మన వినపడలే, చేయిస్తానారులే, చేపిస్తారు. ఏం అవసరం, నీ ఇంటికే వచ్చి ఇస్తాము భూమి. ఇస్తాంలే, నువ్వు కోటీశ్వరాలు ఏం కాదు, పటకరా. కోటీశ్వరాలు ఈమెకు ఏం పెద్ద. ఇదిగో కొడుకులు చూసుకోవాలా, నువ్వు అంత లెక్క సంపాదించిన కొడుకులకి. ఎవరు దీమేనా? బాగున్నామ్మా, ముందు పోరా స్వామి. ఏమ్మా ఏం సమస్య? ఏమన్నారు మా వాళ్ళు? మా వాళ్ళు ఏమన్నారు? ఏదో ఒకటి చెప్పింటాం కదా, ఎందుకు రాలేదా? సొంత ఇండ్లు ఉండే కదా, 6 మంది అన్నదమ్ములు. ఎంతమందికి పెళ్ళిళ్ళు అయిండే? ముగ్గురు.